సాధారణంగా ఐపీఎల్ అంటే చాలు అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే టోర్నమెంట్ నుండి కొంతమంది కీలక ఆటగాళ్లు నిష్క్రమించారు. గాయాల కారణంగా కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కీలక జట్ల ఆటగాళ్లు లేని కారణంగా ఆ ఫ్రాంచైజీలు ఈ టోర్నమెంట్ లో ఎంతగానో నష్టపోనున్నాయి. గతంలో ఛాంపియన్ గా నిలిచిన జట్లతో పాటు ఛాంపియన్ అవ్వాలనుకుంటున్న జట్లు కూడా ఈ గాయాల కారణంగా చాలా నష్టాన్ని భరించనున్నాయి. అందరికంటే ఎక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుండి ముగ్గురు ఆటగాళ్లు గాయాల కారణంగా ఐపీఎల్ కు దూరమయ్యారు. ఢిల్లీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి ఇద్దరు, ముంబై ఇండియన్స్ జట్టు నుండి ఇద్దరు, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు నుండి ఒక్కో ఆటగాడు ఐపీఎల్ కు దూరమయ్యారు. ఆ ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది ఐపీఎల్ కు ముందు ఢిల్లీ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అతన్ని అనుసరిస్తూ ఎన్రిచ్ నాడ్స్, సర్ఫరాజ్ ఖాన్లు కూడా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ముంబై ఇండియన్స్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ కు దూరం కానున్నట్లు ప్రకటించాడు. అదే విధంగా ముంబై ఇండియన్స్ జట్టు నుండి జై రిచర్డ్సన్ కూడా గాయంతో జట్టుకు దూరమైనట్లు ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ఈ గాయాలకు అతీతం కాదు. ఆ జట్టు కీలక ఆటగాడు బెన్ స్టోక్స్ కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు. యాషస్ సిరీస్ కు సన్నద్ధం అవడానికి బెన్ స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కైల్ జామీసన్ కూడా ఐపీఎల్ కు, సిఎస్కే కు దూరం అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. పంజాబ్ కింగ్స్ జట్టు తరపున జానీ బేర్స్టో, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆ జట్టు కెప్టెన్ శ్రేయా సయ్యర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ప్రసిద్ధ కృష్ణ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున విల్జాక్స్ ఐపీఎల్ కు దూరం కానున్నారు. కీలక స్టార్ ఆటగాళ్లు లేకుండా ఈ సీజన్ ఐపీఎల్ లో ఎలా రాణించాలి అని ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటికే సందిగ్ధంలో పడ్డాయి. వీరి స్థానాలను భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాలను కూడా సిద్ధం చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.